ఆదివాసీ గిరిజనుల భవిష్యత్తుతో చిలగాట మార్తే సహించమని ప్రభుత్వం దిగివచ్చే వరకు ఉద్యమం చేస్తామని విద్యాది యోజన సంఘాలు జేఏసీ నేతలు అన్నారు. హక్కుల చట్టాలు అమలుకు రోడ్డెక్కిన ఉద్యమించిన గిరిజనులు చట్టాలను నిర్వీర్యం చేస్తే కుట్రపై ఆగ్రహం నిర్మానుష్యంగా మండల కేంద్రాలు ప్రధాన కూడలు తెరుచుకుని మన్యం బంద్లో భాగంగా పెట్రోల్ బంకులు వ్యాపార సంస్థలు కార్యాలయాలు మూతపడ్డాయి. ఆదివాసులకు 100కు 100 శాతం ఉద్యోగాలు ఇవ్వాలి. ఆదివాసులకు 100కు 100 శాతం ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ రోజు రేపు జరిగే 48 గంటల బంద్ను విజయవంతం చేయండి. ఈ రోజు రేపు జరిగే 48 గంటల బంద్ను విజయవంతం చేయండి. జిందాబాద్ జేసి. జిందాబాద్ జిందాబాద్. జిందాబాద్ జేసి. జిందాబాద్ జిందాబాద్. జీవో నంబర్ 3కు చట్టబద్ధత కల్పించి రేపు జరగబోయే అసెంబ్లీలో అసెంబ్లీ సమావేశంలో జరగబోయే టీఏసీ సమావేశంలో మన గిరిజనలకు అనుకూలంగా కొన్ని చట్టాలను చట్టబద్ధత కల్పించేటట్టు మా గిరిజన ప్రాంతపు ఆదివాసీ ఎమ్మెల్యేలందరూ కూడా ప్రతిపాదన చేయాలని మా ఆదివాసీ మహిళా సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాము. అలాగే మొట్టమొదటి అజెండాగా జీవో నంబర్ 3 రద్దుని పునరుద్ధరించుకొని రివ్యూ పిటిషన్ వేసేటట్టు తక్షణమే వేసి ఏజెన్సీ ప్రాంతాలలో స్థానికులతోనే 100% రిజర్వేషన్లతో ప్రతి ఉద్యోగాల్లో ఒక టీచర్ ఉద్యోగాలే కాకుండా అన్ని డిపార్ట్మెంట్లలో కూడా 100% ఉద్యోగాలను కల్పించేటట్టు జీవో నంబర్ 3ని పునరుద్ధరించి రివ్యూ పిటిషన్ వేసి చట్టబద్ధత కల్పించి సెంట్రల్ రాష్ట్రపతికి ఆమోదం గవర్నర్ గారి యొక్క ఆమోదం పొందించేటట్లు మా గిరిజన ప్రతినిధులు మా ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులందరూ కూడా చట్టసభల్లో ప్రతిపాదన చేసి మా గిరిజనులకు న్యాయం చేయాలని మా ఆదివాసీ మహిళా ఉద్యోగ సంక్షేమ సంఘం తరపున మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాము.